డ్రగ్స్ కేసు. హైదరాబాద్ లో డ్రగ్స్ కేసులో సినీ నటుడు రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్దీప్ సింగ్ అరెస్టుతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గత కొద్ది కాలంగా హైదరాబాద్ ను డ్రగ్స్ రహిత నగరం చేయాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు చేపట్టారు. సినీ పరిశ్రమలోని ప్రముఖుల చేత డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండాలంటూ అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇలాంటి చర్యల మధ్య అమన్దీప్ సింగ్ అరెస్టు కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ను డ్రగ్స్ కేసులో హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు పట్టుకున్నారు. ఆయన్ను అరెస్ట్ చేసినట్లు ప్రాథమికంగా సమాచారం. ఇటీవల కాలంగా డ్రగ్స్ నిర్మూలించే క్రమంలో తీవ్రమైన కఠిన చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో భారీగా మెరుపు దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో అమన్ ప్రీత్ సింగ్ పట్టుబడినట్లు తెలుస్తోంది. గత కొద్ది కాలంగా అమన్దీప్ సింగ్ కుటుంబ సభ్యులపై డ్రగ్స్ సరఫరా వినియోగం ఆరోపణలు వస్తున్నాయి. ఆ క్రమంలో ఆయనపై పోలీసులు నిఘా పెట్టారు. నిఘా వర్గాల సమాచారం మేరకు అమన్దీప్ సింగ్ నివాసంపై ఆయన తిరిగే ప్రదేశాలపై మెరుపు దాడులు చేశారు. ముందస్తు సమాచారం మేరకు ఆయన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నార్కోటిక్ విభాగం పోలీసులు అందించిన సమాచారం ప్రకారం అమన్దీప్ నుంచి 2 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను పట్టుకున్నారని తెలుస్తోంది. ఆయన్ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ జరిపిన దాడుల్లో అమన్ ప్రీత్ నుంచి భారీగా కొక్కైన్ స్వాధీనం చేసుకున్నట్లు అర్థమవుతోంది. నైజీరియాకు చెందిన 5గురు 2.6 కిలోల కొక్కైన్ అమ్మడానికి హైదరాబాద్ కు వచ్చారట. వారి వద్ద దాదాపు 30 మంది రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు. ఆ 30 మంది సభ్యుల పేర్లను సైబరాబాద్ కమిషనర్ కు అందజేశారు. పోలీసులు వారిపై దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా గతంలో సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ పై కూడా డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. అయితే ఆమెకు నోటీసులు ఇవ్వడంతో ముంబైలోని నార్కోటిక్స్ విభాగ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత కూడా ఆమెపై కొన్ని ఇతర ఆరోపణలు వచ్చాయి. కొంతకాలంగా ఆమె హైదరాబాద్ కు దూరంగా ఉంటున్నారు. ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ వివాహం చేసుకున్నారు. ప్రముఖ నిర్మాత జాకీ బగ్నానితో అఫేర్ కొనసాగించిన ఆమె వివాహం చేసుకుని కెరీర్ పై దృష్టి పెట్టింది. ఇటీవల రకుల్ మామ భర్త పీకల్లో తప్పుల్లో కూరుకోవడంతో జాతీయ మీడియాలో వారి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. పోలీస్ కమిషనర్ తెలిపిన ప్రకారం నైజీరియాకు చెందిన వ్యక్తి డ్రగ్ రాకెట్ నడుపుతున్నారు. 20 సార్లు హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొచ్చారు. నకిలీ పాస్పోర్ట్ తో ఒక మహిళ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. వీరంతా దూల్పేటలో నివాసం ఉంటున్నారు. తరచూ ఇతర దేశాలకు ప్రయాణం చేస్తుండటంతో అనుమానం వచ్చింది. 4 నైజీరియన్లు పరారీలో ఉన్నారు.